నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చుంచులూరులో అటవీ శాఖ అధికారులు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరిపాడు వైద్యాధికారి గోపీనాథ్ పాల్గొని బాలింతలు, గర్భవతులు, జ్వరం పీడితులకు అలాగే జలుబు, దగ్గు వంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఉదయగిరి అటవీ శాఖ అధికారి రవీంద్రబాబు మాట్లాడుతూ, మారుమూల కొండ ప్రాంతమైన చుంచులూరులో మరిపాడు ప్రభుత్వ వైద్యశాల వారి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులు అటవీ అభివృద్ధికి తోడ్పడి ఎర్రచంద్రం చెట్లను కాపాడాలని, అడవికి నిప్పు పెట్టడం వంటి పనులు అరికట్టే బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే సమస్య సార్, జామా చెట్లు బాగా పెరిగాయి, కొట్టి కట్టేయండి, మళ్ళీ వినిపించండి. ఎందుకంటే మీరు శ్రమ పడ్డారు కాబట్టి అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే వన సంరక్షణ సమితి పెట్టిందే, మీరు కూడా అటవీ అభివృద్ధికి మీరు పాలు పంచుకుంటూ దాంట్లో వచ్చే ఆదాయాన్ని మీరు కూడా కొంత అనుభవిస్తూ అడవిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే జీఎస్ఎస్ పెట్టడానికి ప్రధాన కారణం. అందుకని చెప్పేసి మీరు ఆ విధంగా అడగడంలో ఎలాంటి తప్పు లేదు. డీఈటీ ప్రతిసారి చేసినప్పుడు ఎందుకంటే మార్కెట్ లో ఉన్నటువంటి రేటుకి దానిపైన మనం కటింగ్ చేసి అమ్మేటప్పటికి వచ్చేటువంటి మనకి ఆ టెండర్కి వచ్చేటువంటి ఆ రేటుకి ఎప్పుడైతే ట్యాలీ కావట్లేదో దానికి అమ్మటానికి కొంచెం సంసిద్ధత చూపలేకపోతున్నారు. ఆల్రెడీ ఇటువేళ ఒక పేపర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరో వచ్చారు, అది వాళ్ళు నిజం రాజమండ్రి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఒకసారి ఎస్టిమేట్ వేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాంటేషన్లు అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోకపోయారు. అవి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయింది. జరిగితే ఈ మంత్ లోనే జరగవచ్చు ఆ టెండర్స్ అనేది. చాలా వరకు వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు, అందుకని చెప్పేసి ఈ మంత్ లోనే నెక్స్ట్ మంత్ లోనే డీఈటీ జరిగే అవకాశం 99% ఉందని చెప్పేసి కూడా మా ఉన్నతాధికారులు చెప్పారు. యాక్చువల్ గా ఈ మీటింగ్ పెట్టడానికి కారణాలు కూడా మా గౌరవ డిఎఫ్ఓ గారు ఆయన యొక్క సూచనలతో, అదేవిధంగా ఎఫ్ఆర్ఓ గారి డైరెక్షన్స్ తో కూడా ఈ విధంగా మీటింగ్లు పెట్టి మీ సమస్యలను తెలుసుకుంటూ అదేవిధంగా అడవిలో పడే నిప్పుల గురించి, వాటిని నివారించేటువంటి కార్యక్రమం గురించి మీకు అందరికి కూడా ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టాము. అడవుల రక్షణ సంరక్షణ పై అవగాహన కల్పించుటకు నన్ను ఇక్కడ పిలవటం జరిగింది. మరి ఈ గ్రామంలో, సుంచులూరు గ్రామంలో 2004 సంవత్సరంలో అడవికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు, సుంచులూరు వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సుంచులూరు ఏర్పాటు చైర్మన్గా పుల్లయ్య గారు, అదేవిధంగా 15 మంది కమిటీ సభ్యులు, కొండమ్మ గారు వైస్ చైర్మన్ కలిసి ఉన్నారు. ఈ సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఈ సుంచులూరు అటవీ ప్రాంతంలో ఉన్న అడవిని కాపాడాలని, అదేవిధంగా అడవిని, అడవిలోనే జంతువుల్ని, పక్షుల్ని కాపాడి జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని తెలియజేయడం అయింది. అదేవిధంగా దాంతోపాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి జీవ వైవిధ్య కమిటీతో పాటు, వన సంరక్షణ సమితి కమిటీతో పాటు జీవ వైవిధ్య మండలి కూడా ఉంది చైర్మన్ అధ్యక్షన. అదేవిధంగా 7 మంది కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ చైర్మన్, అదేవిధంగా 5 మంది సభ్యులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి ఒకరు, ఆ విధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ జీవ వైవిధ్యంతో, వన సంరక్షణ సమితితో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడాలని, అడవుల్లో ఉన్న జంతువుల్ని, వృక్షాలని, వివిధ రకాల పక్షుల్ని కాపాడి జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తూ అటు పర్యావరణానికి జీవ వైవిధ్యానికి పాటుపడుతూ ఈ యొక్క సుంచులూరు పరిసర ప్రాంతాల్లోనే అడవుల్ని అగ్ని నుండి కానీ, అదేవిధంగా కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.